ఇంత చేసినోళ్ళు మీరు రాంగ్ స్టెప్ బీజేపీ దిక్కేందుకు పోయినా నా క్యారెక్టర్ బాగుండే కదా స్పష్టంగా చెప్పుదా 17 సీట్లు కేసీఆర్ గెలిచినా తెలంగాణ వచ్చేదా తెలంగాణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అంత అధికారంలో ఉన్న పార్టీ గురించి కూడా కాలేదు అది బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ వచ్చింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మేము మద్దతు ఇస్తేనే వస్తున్నా అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మేము సోనియా గాంధీ సంతకం పెడితేనే వస్తుందంటారు నేను ఇప్పుడు అన్నే వచ్చింది కేసీఆర్ దేనికంటే ఆఖరుకు రాయల్ తెలంగాణ కూడా సిద్ధపడ్డాడు కానీ మేము ఒప్పుకోలేదు ఒప్పుకోక మేము సుష్మా స్వరాజ్ గారికి చెప్తే వీళ్ళు మీడియేటర్గా పోయిండ్రు కాంగ్రెస్ వాళ్ళు సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి అరుణ్ జైట్లీ గారి దగ్గరికి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి పోతే ఆమె ఒకటే ఒక మాట చెప్పేసింది 10 జిల్లాలతో హైదరాబాద్ రాజధాని అయితేనే మేము ఒప్పుకుంటాం లేదు ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసింది తెలంగాణ రాష్ట్రానికి సహకరించి దాన్ని సహకారం చేసింది పోనీ సోనియా గాంధీ పేరు తీసుకోడునా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారి పేరు తీసుకోడు సుష్మా స్వరాజ్ పేరు తీసుకోడు అరుణ్ జైట్లీ పేరు తీసుకోడు నేను తెచ్చినట్టు ఎటకెళ్ళి తెచ్చిన